ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున కువైట్ లో అనేక మతాలకు కులాలకు అతీతంగా సేవలు అందిస్తూ మీ అందరి ప్రేమాభిమానాలతో, మీ అందరి ఆశీస్సులతో, మీ ఇంట్లో ఒక తమ్ముడుగా బిడ్డగా కువైట్ లో కూడా మన తెలుగు వాళ్లకు మన బిడ్డ ఉన్నాడని చెప్పి నన్ను ఆశీర్వదిస్తూ ఈ యొక్క ప్రవాస గల్పు కాపు బలి సేవా సంఘం పేరుకు కాపు సేవా సంఘం అయినా అన్ని కులాలకు మతాలకు మరి సేవలు అందిస్తూ మీ అందరి ముద్దు బిడ్డగా కొనసాగుతున్నాము. మా కమిటీలో పెద్దలందరూ మీ అందరూ కూడా ఎంతో మంది మాకు విన్నట్టు ఉండి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి గంట ప్రతి సెకను నాకు అందుబాటులో ఉండి అన్నా అంటే ఇదో ఈ కష్టం వచ్చిందన్నా అంటే మరి అందరూ కూడా వారికి తోచిన విధంగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఏ రోజన్నా దయచేసి అన్నా ఈ కష్టం వచ్చిందన్న ఒక ఆడబిడ్డకు ఈ దేశం కాని దేశంలో ఆమెకు అకావు లేదన్నా అంటే ఎంతో మంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీ అందరికి తెలియదు, వాళ్ళ పేర్లు బయటపడరు. డబ్బున్న వాళ్ళు, గొప్ప మనసున్న వాళ్ళు పేరు ఎప్పుడు బయటపడరు. టికెట్ల విషయంలో కానీ చనిపోయి ముఖ్యంగా ఈ రోజుకి 362 పైచిలకు కువైట్ లో ఈ 5 సంవత్సరాల్లో చివరి చూపు ఇండియాలో వాళ్ళ భార్య బిడ్డలకు, అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు దక్కిచ్చాను. మరి ఇదే ఆదరణ, ఇదే ప్రేమ మీ అందరి దగ్గర నాకు కొనసాగాలని మా కమిటీ అంటే చెప్పడే పర్లేదు. నా వెనకలో ఉన్నటువంటి మా పెద్దలు పేరు పేరున అంటే అందరి పేర్లు చెప్పాలంటే ముఖ్యంగా మా కన్వీనర్ పత్య సుబ్బారాయుడు గారు, మా జనరల్ సెక్రటరీ ధరణ్ నాగరాయలు గారు, మా గౌరవాధ్యక్షులు ఆకుల చలపతి గారు, అదేవిధంగా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నన్నా నేను సరైనగా పలకరించలేకుండా ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమిస్తారని చెప్పి నేను ఆశిస్తూ